130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు దేశంలోనే శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీని ఈ రోజు పునాదులతో సహా పెకలించినటువంటి నాయకుడు దానికి పునాది వేసింది మా హీరో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి ఎంతకంటే ఏం కావాలి అధ్యక్ష 212 సీట్లు 212 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 1994 లో 216 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 94 లో 2019 వచ్చేసరికి 23 సీట్లు అధ్యక్ష అది విలనిజం అంటే సో ఇటువంటిది ఎంతకంట హీరోయిజం కి విలనిజం కి తేడా చెప్పంటే కూలిచ్చి గుద్దించుకుంటే నేనేం చేయమంటారు అధ్యక్ష కూలిచ్చి గుద్దమంటే నన్నేం చేయమంటారు అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సహజంగా బడ్జెట్ ద్వారా ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారు ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతువులో అమ్మో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు మా తాలూకా భవిష్యత్తుని నిర్ణయించబోతా ఉన్నారు అన్నటువంటి ఆశతో చూస్తారు అధ్యక్ష 2018 2019 ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే 2022 ఈ నెలకు వచ్చేసరికి ఈ రాష్ట్రంలో 62 లక్షల మంది పెన్షనర్లకి పెన్షన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అధ్యక్ష అలాగా 1000 రూపాయలు కాదు అధ్యక్ష 2500 రూపాయలు నెలకి కేవలం ఒక్క పెన్షన్దారుల కోసం వృద్ధులకి వితంతువులకి వారి కోసం 1500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం అధ్యక్ష అలాగే ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు బాగుండాలని మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటారు అటువంటి పిల్లలకి అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లోనే కేవలం అమ్మఒడి ద్వారా 13000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం నేరుగా తల్లులకు అందించినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫార్మ్ చేయాలనేటువంటి ఆలోచన గడిచినటువంటి 75 సంవత్సరాలుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా వచ్చిందా మరి ముఖ్యంగా 20 ఏళ్ల పాటు అధికారం చలాయించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా నాడు నేడు కింద కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15000 పాఠశాలలు మొదటి విడతలో దాదాపు 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కింద దాన్ని ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేశారో ఒకసారి చూడమనండి అధ్యక్ష జూబ్లీ హిల్స్ లో మన ఇల్లు లేదా కరకట్ట మీద ఉన్నటువంటి మన ప్యాలెస్ ను చూసుకుంటే సరిపోదు అధ్యక్ష ఒక్కసారి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి బాత్రూమ్లు ఫెసిలిటీలు చూస్తే ఏ రకంగా ఈ సమాధానం చెప్తారో తెలుస్తూ ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష ఈరోజు అటువంటిది కొన్ని మన ఈ 275 మంది శాసనసభ్యులు ఉన్నాం ప్రతిపక్ష నాయుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన చదివినటువంటి చిన్ననాటి ఆయన చదివినటువంటి పాఠశాలల కనీసం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజన్నా చేశాడు అధ్యక్ష ఏ రోజన్నా నేను చదువుకున్నటువంటి నా పాఠశాలకో లేదా నేను చదువుకున్నటువంటి నా కాలేజీకో లేదా నేను పుట్టి పెరిగినటువంటి నా ప్రాంతానికో మంచి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజన్నా చేస్తుంటే మొన్న గడిచినటువంటి స్థానిక ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు కుప్ప కూలిపోతాడు అధ్యక్ష ఆయన 64 ఎంపీటీసీ సీట్లుంటే 61 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు గెలిస్తే ఏం సమాధానం చెప్తాడు అధ్యక్ష కనీసం చంద్రగిరిలో ఆయన చదివినటువంటి పాఠశాలను ఎప్పుడన్నా బాగు చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందా అధ్యక్ష ఈరోజు అటువంటి ఓ బాబోయ్ ఎన్ని అబద్ధాలండి శాంక్షన్ అవుతుందండి రాంబాబు గారు చెప్పండి ఇటువంటి పరిస్థితుల్లో ఓ ప్రభుత్వ పాఠశాలని బాగు చేయాలనేటువంటి ఆలోచన లేదు కనీసం చదువు చెప్పినటువంటి తాను చదువుకున్నటువంటి పాఠశాలని బాగు చేయాలనేటువంటి ఆలోచన లేదు దేనికి న్యాయం చేయడం అలవాట్లేదు రాజకీయ జన్మ ఇచ్చినటువంటి ఇందిరమ్మనే మోసం చేశాడు తర్వాత పిల్లనిచ్చి రాజకీయ హోదా ఇచ్చినటువంటి ఎన్టీ రామారావుని వెనుకబడి పడిచారు ఎవరికి అధ్యక్ష న్యాయం చేశారు చివరికి రాంబాబు గారు ఏదో అన్నారని బయటకు వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చి తీసుకొచ్చి జోగి బ్రదర్స్ లో ఇద్దరు నాయుడు బ్రదర్స్ ని తీసుకొని వచ్చి ముందుని పెట్టారు పాపం అచ్చెన్నాయుడు గారు ఏది మాట్లాడాలన్నా ఆయన మాట్లాడడానికి లేదు అధ్యక్ష మేము పక్కనే ఉండి చూస్తుంటాం